Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీలో పిల్లి బోస్ రచ్చ తెర వెనుక ఏం జరిగింది? వైసీపీ ఎంపీ వర్సెస్ మంత్రి వివాదం తారాస్థాయికి చేరింది. ఎంపీ బోస్ ధిక్కార స్వరం పెంచారు. వేణుకు సీటిస్తే పార్టీ విడతానని హెచ్చరించారు. అటు వేణు మరో 3 విడతలకు తనకే సీటు అని స్వీయ ప్రకటన చేశారు. ఈ పరిణామాలపై సీఎం ఆగ్రహంగా ఉన్నారు. చికిత్స ప్రారంభించారు. జగన్ కు తొలి నుంచి విధేయుడిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ స్థాయిలో రచ్చ చేయడానికి కారణమేంటి? అసలేం జరుగుతోంది? రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి వేణుకు మళ్లీ టికెట్ ఇస్తే వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయనపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నానని బోస్ సంచలన ప్రకటన చేశారు. సీఎం జగన్ ఉన్నంతకాలం ఎమ్మెల్యే పదవి తనదేనని మంత్రి వేణు కూడా స్పష్టం చేశారు. వేణు వేధింపులను ఇటీవల సీఎం జగన్తో జరిగిన భేటీలో ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పుకొచ్చారు. వేణు తాను కలిసి కూర్చొని పెద్దల సమక్షంలో మాట్లాడాలని చేస్తున్న సూచనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించనని సీఎం ముందే చెప్పానని బోస్ వెల్లడించారు. అదే సమయంలో సీఎం జగన్ పైన విశ్వాసం ప్రకటించారు. సీఎం జగన్ అన్న, అతడి తండ్రి అన్న తనకు అపార గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. తాను జగన్ వెంట నిబద్ధత కలిగిన కార్యకర్తగా నిలిచానన్నారు. మంత్రి వేణుకు వచ్చే ఎన్నికలలో టికెట్ ఇస్తే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేశారు. దీంతో పిల్లి బోస్ ఎందుకు ఇంతలా ధిక్కరిస్తున్నారనే చర్చ మొదలైంది. బోస్కు సీఎం జగన్ అన్ని సమయాల్లోనూ ప్రాధాన్యత ఇచ్చారు. 2019లో మండపేటలో ఆయన ఓడినా ఉప ముఖ్యమంత్రిని చేసి ఎమ్మెల్సీ ఇచ్చారు. శాసన మండలి రద్దవుతుందనుకుంటున్న సమయంలో సీఎం జగన్ బోస్ను పిలిచి మండలి రద్దయ్యే అవకాశం ఉందని, రాజ్యసభకు వెళతారా అని అడిగితే ఆయన అంగీకరించారు. మండలి రద్దు అవదని తేలాక మళ్ళీ జగనే పిలిచి మంత్రిగా కొనసాగుతారా లేదా రాజ్యసభకు వెళతారని అడగగా రాజ్యసభకు వెళతానని బోస్ చెప్పారు. ఇప్పుడు మంత్రి వేణుతో వచ్చిన విభేదాలు తన కుమారుడి సీటు కోసం బోస్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇది సీఎం జగన్ ఆగ్రహానికి కారణమైంది. ఈ సమయంలో మంత్రి వేణు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో బోస్ పోటీ చేయనని చెబితేనే జగన్ ఆదేశంతో తాను రామచంద్రపురం వచ్చానన్నారు. కాకినాడ రూరల్ వంటి నియోజకవర్గం వదులుకుని రామచంద్రపురం రావాలని ఎవరైనా అనుకుంటారా అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కొందరు నేతలు స్వార్థంతో సంపాదనే ధ్యేయంగా ఉంటే వారిని దూరం పెట్టానని, ఇది తప్పెలా అవుతుందన్నారు. అప్పట్లో తోట త్రిమూర్తులను పార్టీలో చేర్చుకునే సందర్భంలో సీఎం జగన్ ఎంపీ బోస్ సమక్షంలో 2024లో ఆపై వచ్చే ఎన్నికలలో 10 ఏళ్ల పాటు తానే రామచంద్రపురంలో పోటీ చేయాలని కోరారని, అందుకు త్రిమూర్తులు అంగీకరించారని, ఏమాత్రం కలగజేసుకోరని జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో బోస్ తాజా అల్టిమేటంతో ఇప్పుడు సీఎం జగన్ నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది.